हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन रेसिपी केवल 20 निमिषाल्लो इंस्टेंट इडली तैयार चेसुकुंदाम। दीन कोसम पप्पुलु मुंदुगा नानबेट्टे पनि लेकुंडा रात्रि मिगिलिन अन्नंतो चाला फास्ट गा इडली तैयार चेसुकुंदाम। इदी अला तैयार चेसुकुन्न इडली एला मेत्तगा वच्चिंदो चूडंडि। केवल 20 निमिषाल्लोने प्रिपेर चेसुकोवच्चु। इवी मनं पप्पुलु नानबेट्टि ग्रैंडर्लो रुब्बुकुन्न इड्लीलागे चाला मेत्तगा वस्तायी। मिगिलिन अन्नान्नि पडेयकुंडा इला इड्ली चेसि चूडंडि। मीरु एप्पुडू कूडा अन्नान्नि पडेयरु, मीकु 100% इड्ली वस्तुंदि। ए चट्नीलोकैना चाला बागुंटुंदि। मुंदुगा ओक बौल् तीसुकोनि इंदुलो ఒక 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకుందాం। మనం ఎప్పుడు వాడే ఇడ్లీ రవ్వనే 2 కప్పుల వరకు తీసుకుందాం। ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని దీనిని బాగా కడుక్కోవాలి। ఇలా 1-2 టైమ్స్ వాష్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి రవ్వని। ఇలా రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక కప్పు వరకు మిక్సీ జార్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు మినపగుండ్లని తీసుకుందాం। ఇవి మనం వాష్ చేసుకొని తీసుకుంటున్నాము, నానబెట్టుకున్న మినపప్పు కాదు ఇవి। ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాం। దీని వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా పిండుకొని మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకోవాలి। ఇలా వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుందాం। మనం ఇడ్లీ పిండిని కలిపిన విధంగానే కలుపుకుందాం। ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడా salt వేసుకుందాం। 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। మనకి పిండి అనేది ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో ఎంత లూజ్ గా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి। ఇలా కలిపిన పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం। మనకి 15 నిమిషాల తర్వాత పిండి అనేది నానుతుంది। ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండి వేసుకుందాం। ఇలా అన్ని ప్లేట్లకి ఇడ్లీ పిండి వేసుకుందాం। పిండిని ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇడ్లీని ఉడికించుకుందాం। మనకి ఇడ్లీ ఉడికినట్లయితే పైన ఆవిరిలాగా వస్తుంది, అంటే మనకి ఇడ్లీ ఉడికినట్లే। ఇప్పుడు స్టవ్ ఆపుకొని ప్లేట్ తీసుకుందాం। చూడండి మనకి ఇడ్లీ చాలా మెత్తగా వచ్చింది। చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో। మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।